కుప్పతిప్పలకు మూడేళ్లు ప్రజావేదిక కూల్చివేతతో మొదలు రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి అప్పులు చేస్తే తప్ప బండి నడవదు దిశ దశ లేని మూడేళ్ల పాలన గడప గడపకు అబద్ధాలు మూడేళ్ల పాలనపై అన్ని కోతలే ప్రత్యేక కరపత్రాలు ముద్రించి పంపిణీ టీడీపీ హయాంలోని అభివృద్ధి సొంత ఖాతాలోకి పారిశ్రామిక పెట్టుబడులపై అసత్యాలు గతంలో వచ్చిన కంపెనీలు తమ వల్లేనని బిల్డప్ వైసీపీ సర్కారు వచ్చాక పలు కంపెనీలు వెనక్కి ఎఫ్బీఐల్లో వెనుకంజ వీటి ప్రస్తావన శూన్యం అశుభం అంటూ ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టిన వైఎస్ జగన్ సర్కార్కు నేటికి మూడేళ్లు మూడేళ్లలో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే ఇల్లు కూల్చి పరిహారం ఇచ్చినట్టు భవిష్యత్తును కూల్చినందుకు పరిహారంగా ఇప్పుడు డబ్బులు పంచిపెడుతున్నారు అనే సమాధానమే వస్తుంది ఒక దిశ లేదు దశ లేదు ఎంతో ముందు చూపుతో విపక్షంలో ఉండగానే ఖరారు చేసుకున్న అజెండాను మాత్రం ఎంచక్క అమలు చేస్తున్నారు సో అది మూడేళ్లు ముప్పతిప్పలకి మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడేళ్ళైందంట వాళ్ళతో దాన్నే ఇక ఎండగడుతూ ఆంధ్రజ్యోతి వార్త రాసింది మరి నిజానిజాలు చూస్తే ఈ మూడేళ్లలో సంక్షేమ పథకాల పేరిట ఇక్కడ రాసినట్లుగానే డబ్బులు పంచి కుడి చేత్తో డబ్బులు ఇచ్చి ఎడన్ చేత్తో లాక్కున్నట్లుగా ప్రజలకి సంక్షేమ పథకాల పేరిట వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తూ వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ ట్యాక్సుల రూపంతో నానా రకాల ట్యాక్సులు మోపి మళ్ళీ దానికన్నా కూడా ఎక్కువగా ప్రభుత్వం వసూలు చేసేసింది మరి ఈ అప్పులు ఉన్నాయి అని చెప్పి ఆర్థిక నష్టం ఉందని చెప్పి కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి ట్యాక్సులు వేయక తప్పదు అని చెప్పి ప్రజల నుంచి వసూలు చేసిన ఈ డబ్బులు ఎట్టిపోతున్నాయి మరి ఎందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలు పాపం వాళ్ళకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువే ఇచ్చారు పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే పన్నెండు రూపాయల పన్నెండు వేల రూపాయల వరకు వాళ్ళు అదనంగా అంటే మరో రెండు వేల రూపాయలు ట్యాక్సుల రూపంలో అదనంగానే కట్టిన పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు అప్పులు ఎందుకు తీరడం లేదు ఎక్కడి నుంచి అప్పులు వస్తున్నాయి ప్రజలు కట్టిన డబ్బులు ఏమవుతున్నాయి అర్థం కాకుండా అస్తవ్యస్తమైన పాలనతో మూడేళ్లు జరిపింది గడిపింది ఈ ప్రభుత్వం సో అబద్ధాలు గడప గడపకి అబద్ధాలు మూడేళ్ల పాలనపై అన్నీ కోతలే రకరకాల కోతలు రకరకాల ట్యాక్సులు విపరీతమైన ధరలు నిత్యావసరాల ధరలు ఎప్పుడూ లేని కనీ విని ఎరిగిన రైతులు ధరలు పెరిగిపోయాయి అటు కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై ధరని తగ్గించలేని పరిస్థితి ఇక రివర్ వీల్ రాసినట్టే అన్ని గతంలో ఉన్నవి మాత్రమే అమలు చేస్తూ కొత్తగా ఏ ఒకటి ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు పైగా టెండర్లు కూడా గతంలో ఉన్న టెండర్స్ అన్నిటిని తీసివేసి రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చేసి ఆయా సామాజిక వర్గాలు అంటే మీ సామాజిక వర్గాలకి మేలు చేసే విధంగా టెండర్స్ని ఇచ్చేసి మొత్తం అంతా కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసే విధానాలని తీసుకొచ్చి మూడేళ్ల పాలనలో ఏం సాధించారు మూడేళ్ళు సక్సెస్ సాధించామని చెప్పుకుంటున్న సక్సెస్ ప్రజల్లో అయితే కనిపించట్లేదు ప్రతి ఒక్కళ్ళు గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు అనుమానాలతో ఉన్నారు కాబట్టి మూడేళ్ళు ఏం సాధించారో పక్కన పెడితే మీ చేతిలో ఉన్న ఈ రెండేళ్లలో ఏం చేస్తారు ఈ రెండేళ్లైనా కనీసం సక్రమంగా పరిపాలిస్తే ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకతని పోగొట్టుకునే అవకాశాలు ఉండొచ్చు అంతేగాని ఈ మూడేళ్ళు ఏదో సాధించామని ఇంకా కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు